ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. దేశాన్ని ఐక్యం చేయడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి నిత్య కృషివలుడు విమర్శలను స్వీకరిస్తూ దేశ ప్రజల యొక్క మన్ కీ బాత్ ని వింటూ భవిష్యత్తు కోసం భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేసినటువంటి ప్రభుత్వాలని ఏం మాట్లాడలేనటువంటి ప్రజల పక్షాన ధైర్యంగా వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళ పక్షాన పోరాటం చేస్తా ఉన్నటువంటి దేశంలో ద్వేషంతో నిండిపోయినటువంటి మనసులని తమ ప్రేమతో తమ ప్రేమ దుకాణాలను తెరిచి వాళ్ళకు ప్రేమను పంచుతున్నటువంటి ప్రియమైనటువంటి రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా యావత్ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు యువత దేశ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆయన జన్మదినానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో ద్వేషంతో నిండినటువంటి పాలకులు ఈరోజు దేశాన్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టివేసే విధంగా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా వెనుకబాటుకు నెట్టివేసేటువంటి విధంగా ఈరోజు దేశ ప్రజలపైన బహుజనులపైన అందరిపైన దాడుల పేరుతో దౌర్జన్యాల పేరుతో అక్రమాల పేరుతో దోపిడీల పేరుతో ఈరోజు అదానీల లాంటి వాళ్ళకి అందలం ఎక్కించేటువంటి దుర్మార్గమైన విధానాలకు వ్యతిరేకంగా ఈ దేశాన్ని పూర్తిగా పారదోలేందుకోసం దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ప్రేమ దుకాణాలను తెరిచినట్టుగా పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ఆ కోణంలోనే ఈరోజు నూతనంగా కళాశాలలకు వస్తున్నటువంటి విద్యార్థులకు మరి రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మొహబ్బత్ కా దుకాణం అని చెప్పి మరి వీళ్ళందరికీ కూడా భవిష్యత్ తరాలకు పునాదిగా ఉన్నటువంటి ఈ విద్యార్థులకు ప్రేమను పంచాలా అని చెప్పి మరి రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి పిలుపులో భాగస్వామ్యం అవ్వాలని చెప్పి కూడా ఈరోజు విద్యార్థి లోకానికి ఎన్ఎస్యుగా పిలుపునిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో మరి రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఈ ప్రేమ ఐక్యత యాత్ర ఐక్యత ఈ భారత్ జోడో కావచ్చు లేదా నేడిచ్చినటువంటి మొహబ్బత్ కా దుకాణ్ మరి ప్రేమ దుకాణాలని తెరిచినటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రేమను పంచుతూ మరి దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా మరి రాహుల్ గాంధీ నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘంగా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం అందరూ కూడా పెద్ద ఎత్తున రాహుల్ గాంధీకి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాం. రైట్.